హలో గైస్, నేను మీ సూరజ్ రామ్ని రాదేవి. నేను మీకు ఈరోజు ఎం రాకెట్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఇదే ఎం రాకెట్ ఎంత పవర్ఫుల్గా వెళ్తుందో దూరం నుంచి వేస్తాను. చూడండి, చూడండి అక్కడ వెళ్ళిపడింది. ఇప్పుడు ఇప్పుడు అక్కడికి చూడండి, చూడండి ఇక్కడ వచ్చి పడి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు నేను మీకు ఏం రాకెట్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. లెట్స్ గో. చూడండి ఏం రాకెట్, మెయిన్ మనకి ఎడ్జెస్ మెయిన్ ప్రొటెక్షన్ అని చూస్తున్న మనం ఇందాక దెబ్బ తాకింది కాబట్టి స్లోర్ వన్ ఎక్కువ కట్టాలని చేయాల్సి వస్తుంది. ఎంత తక్కువ రన్స్ ఇస్తే అంత మంచిది, ఎందుకంటే అంత ఈజీగా లేదు పిచ్ కాబట్టి. టీమిండియా నెక్స్ట్ బ్యాటింగ్ కి రాబోతుంది, చాలా మంచి ఫామ్ ఉన్నారు అందరు కూడా. సుమన్ నిజంగానే క్రికెట్ ఈజ్ అ ఫనీ గేమ్, ప్రతి రన్ కౌంట్ అవుతుంది. ఎస్పెషల్లీ మిచెల్ స్టాక్ అలాంటి ఫామ్ లో ఉన్నాడు, హ్యాట్రిక్ తీసేస్తున్నాడు. అందుకనే ప్రతి రన్ కౌంట్స్. త్వరగా ఆల్ అవుట్ చేసిన ట్రై చేయాలి, ఈజీ రన్స్ చేయకుండా. అందుకనే టైం తీసుకుంటున్నాడు ఇక్కడ హార్దిక్ పాండ్యా అండ్ రోహిత్ శర్మ. ప్రిసైజ్ గా ఫీల్డ్ పెట్టిన తర్వాతే బాల్ వేస్తున్నారు, ప్లాన్ ప్రకారం వేస్తున్నారు. అందుకని ఎక్కువ బౌండరీస్ రావట్లే, వచ్చిన సింగిల్స్ ఏ వస్తున్నాయి. చూస్తున్నాం మనం ప్రతి బాల్ స్టేటింగ్ టైం ఇంకా ఫీల్డ్ సెట్ చేస్తున్నారు. ఆ మిడ్ ఆన్ ఫీల్డర్ పైకి వస్తున్నాడు అండ్ థర్డ్ మ్యాన్ వెనక వెళ్ళాడు. ఇక్కడ టూ టైమ్స్ ఫర్, ఇప్పుడు వన్ ఫోల్డ్ చేసాం కదండి ఇక్కడ. ఇప్పుడు ఇది మనకి వన్ ఫోల్డ్ చేస్తాం. ఇది ఇది ఇలా ఉండి ఉంటే, ఇప్పుడు ఇది ఇలా ఇలా ఉండి ఉంటే, ఇది ఇది ఇప్పుడు ఇలా ఉంటే మనం ఇలానే ఇప్పుడు దీనే ఇప్పుడు దీనే ఒక సైడ్ ఉన్నదాన్ని ఇది వన్ చేస్తాం, యూత్లు కూడా వన్ చేస్తాం. నెక్స్ట్ టూ సైడ్స్ టూ స్టెప్స్ ఇక్కడ కూడా నేను అవుట్ సైడ్ వన్ చేస్తాను. ఇక్కడ కూడా నెక్స్ట్ అయిపోయింది. చూడండి ఏం రాకెట్ రెడీ. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎం రాకెట్ని నేను మీకు ఎలా స్పీడ్గా వెళ్తుందో చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రాకెట్ ఎలా ఎంత దూరం వెళ్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా అది రాకెట్ ఎంత స్పీడ్గా వెళ్ళిందో. ఈ వీడియో కైనా మీకు లైక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇన్ సబ్స్క్రైబ్, గంట కొట్టుకోండి. బాయ్ బాయ్.